అందరికీ నమస్కారం ప్రపంచం స్వాగతం మనుషుల మధ్య ఉండే సున్నితమైన అనుబంధాలను మరింత సున్నితంగా సునాయాసంగా ఆవిష్కరించే సీనియర్ రచయిత అంజద్ గారి కథా సంకలనం పూలచాదర్లోని కథల సిరీస్ లో భాగంగా ఈరోజు సమాంతర రేఖలు అనే కథను వినండి ఈ కథ రెండు వేల పద్నాలుగు అక్టోబర్ ఇరవై రెండున ఆంధ్రజ్యోతి నవ్యలో ప్రచురితమైంది మిత్రులారా కథ విన్న తరువాత కథ పట్ల మీ అభిప్రాయాలను పంచుకుంటే సంబంధిత రచయితతో మీరే సంభాషించవచ్చు గమనించగలరు ఇక కథలోకి వెళ్ళిపోదాం సమాంతర రేఖలు అనుకోకుండా తారసిల్లిన పెళ్లిళ్ల పేరయ్యను చూడగానే హమ్మయ్య దొరికిపోయాడు వెదకపోయిన తీగ కాలుకే తగిలిద్దని సంభ్రపడిపోయాను మండుతున్న ఎండలో వాహనాలు కక్కుతున్న పొగలో గాలి పీలుస్తూ ఏ కొద్దిపాటి గాలి వీచినా లేచిపోయేలా ఉన్న పేరయ్యను నా మోటార్ సైకిల్ వెనకాల ఎక్కించుకుని ఒకటే పరుగు ఓ మంచి హోటల్ వైపు ఎయిర్ కండిషన్డ్ హోటల్ కి తీసుకుపోయాను పేరయ్యను రీఫ్రెష్ రూమ్ ఫ్రెష్ ఫ్రెషప్ అయి వచ్చాడు చిన్నగా నవ్వుకుంటూ పేరయ్య రెండు టూటీ ఫ్రూటీలు రెండు అప్లు తెప్పించాను అక్కడిక్కడి అయ్యాక అసలు సంగతి చెప్పడం మొదలెట్టాను కోపం తాపం నిరసన వగైరా మేళవించి నీకు తెలుసో తెలియదో గాని నాలుగేండ్ల క్రిందట నువ్వు అమర్చిన ఓ గొప్పింటి సంబంధం రెండేళ్ల క్రితం నా కొంప ముంచి విడాకులు తీసుకుంది ఆ షాక్ ను భరించలేక మా అమ్మ మంచం పట్టుకుంది నేను మరో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను జేబులో దుబాయ్ వీసా కూడా ఉంది పెళ్ళయ్యాక కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాను పెళ్లి కూతుర్ని అక్కడే అనుకో చిన్నగా నవ్వుతూ అన్నాను పేరయ్యతో పేరయ్య ఏదో చెప్పబోతుండగా అతని మాట కడ్డు తగిలి విడాకులు పొందినా లేదా భర్త పోయినా పిల్లలు లేని గ్రాడ్యుయేట్ ముప్పై ఏండ్లలోపు చూడటానికి ముద్దుగా ఉన్న ఏ అయినా పర్వాలేదోయ్ కానుకలు వగైరా వగైరాలు అవసరం లేదనుకో అని నసిగాను పెండ్లి ఎప్పటి వరకు చేసుకుందామనుకుంటున్నారు ఏదో ఆలోచిస్తూ అడిగాడు పేరయ్య ఇప్పుడే ఇక్కడే ఎంత తొందరలో ఉన్నానో చెప్పడానికి అలా చెప్పాను పేరయ్య ఇకిలిస్తూ అయితే అబ్బాయి గారు చాలా తొందరలో ఉన్నారన్నమాట ఇక ఫోటోలు పెద్దలతో మాట్లాడుకోవడాలు వగైరా వగైరా లాంటివి కావాలంటే చాలా టైం పడుతుంది నా ఉద్దేశంలో ఒకరినొకరు చూసుకొని సై అంటే మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు డైరెక్ట్ గా అమ్మాయిని తీసుకొస్తాను తనే స్వతహాగా నిర్ణయం తీసుకుంటుంది ఆమె మిమ్మల్ని చూసి సై అంటే ఆమె పెద్దలు కూడా సై అంటారు నువ్వేమంటావు అని అడిగాడు మళ్లీ పేరయ్య నువ్వు అవునంటే నేను కాదంటానా పేరయ్య సూచన నాకు తృప్తినిచ్చింది మరి ఈ అరేంజ్మెంట్స్ కు నేను పదివేలు తీసుకుంటాను అని నిక్కచ్చిగా చెప్పాడు పేరయ్య కొంచెం కిందికి దిగబోయి టెన్ థౌజండ్ అంటే టూ మచ్ అని అన్నాను ఒక్కన్నయా పైస తగ్గేది లేదు ఎందుకంటే మీరు కట్నం పుచ్చుకోవడం లేదు ఓ విధంగా సంతోషిస్తూ నవ్వుతూ చెప్పాడు పేరయ్య ఓకే అన్నాను సంతోషిస్తూ మరి నసుగుతూ సంభాషణ కొనసాగించాడు పెరయ్య అడ్వాన్స్ లాంటిది ఏమైనా పారేస్తే సాయంత్రానికల్లా ఓ సంబంధాన్ని వెంట తీసుకొస్తాను మీరు ఎక్కడ కలుసుకోదలుచుకుంటే అక్కడే హోటల్ పేరు చెప్పి జేబులో ఉన్న ఓ రెండు వేలు అతనికి చేతిలో పెట్టి ఆరు గంటలకి నేను ఆమె కోసం ఎదురు చూస్తాను అని చెప్పాను అలాగే అంటూ నా నోట్లను తన ప్యాంట్ జేబులో దోపుకుంటూ హోటల్ నుంచి పెళ్ళిళ్ళ పేరయ్య నేను కొన్ని నిమిషాలు హోటల్లోనే కూర్చుని ఓ కాఫీ తెప్పించుకుని ఆలోచిస్తూ తాగసాగాను రెండు గంటల క్రితం ఆమె రాకను ఖరారు పరిచాడు పేరయ్య మొబైల్ ఫోన్ లోనే తనే స్వయంగా వస్తుందని ఆమెను గుర్తుపట్టడానికి ఆమె వేషధారణ గురించి క్లుప్తంగా చెప్పాడు బాబ్డ్ హెయిర్ స్టైల్ చేతిగాజి సైజుల ఇయర్ రింగ్స్ పెదాలపై లేత గులాబీ రంగు లిప్స్టిక్ కళ్లకు కూలింగ్ గ్లాసెస్ స్లీవ్లెస్ బ్లౌజ్ పై టైట్ ఫిట్టింగ్ చీర అని అన్నాడు గాని కలర్ ఏమిటో చెప్పలేదు పైగా హైట్ వెయిట్ బాడీ బిల్డ్ ఏ హిందీ హీరోయిన్కు గాని లేదా కనీసం పేరొందిన ఏ మోడల్కి గాని తీసిపోకుండా ఉంటుందని ఓ కాంప్లిమెంటరీ లాంటి కామెంట్ మాత్రం వదిలాడు వేధవ నా అభిరుచి ఎపిటైట్ పెంచాడు నేనేమో రిమ్లెస్ కళ్లద్దాలు వేసుకుంటానని బ్లాక్ ప్యాంట్ పై పసు పచ్చని లాకోస్ట్ జర్కిన్ వేసుకుంటానని మాత్రమే చెప్పి మిగతా నా స్పెసిఫికేషన్స్ నువ్వే చెప్పుకో ఆమెతో అని గట్టిగా నవ్వాను పెళ్లిళ్ల పేరయ్యతో ఎదురు చూస్తున్న ఘడియలు రానే వచ్చాయి గుండెలో వేగం పుంజుకుంది హోటల్ లాబీలో కూర్చుని అద్దాలలో నుంచి బయటకు చూస్తున్నాను వాహనాల రాకపోకలు హోటల్కి వస్తున్న జనాలను గమనిస్తున్నాను రిజర్వ్ చేసిన టేబుల్ పైన క్రొవ్వత్తి నెమ్మదిగా వెలుగుతోంది బయట ఇంకా వెలుగు బాగానే ఉన్న ఫైవ్ స్టార్ హోటల్ లాబీలో పలుచటి చీకటి కమ్ముకుంది అందమైన ప్లాస్టిక్ పూలకుండి టేబుల్ మధ్యలో పెట్టాడు వెయిటర్ నేను వెయిట్ చేస్తున్నాను నా క్లయింట్ కోసం నా రెండు కళ్ళు వెతుకుతున్నాయి లాబీ మెయిన్ డోర్ వైపు ఆమె రాక ఇప్పుడా అప్పుడా ఎప్పుడా అన్నట్లు గుండె దడదడలాడటం మొదలైంది టయోటా క్రెసిడా కొత్త మోడల్ కారులో నుంచి కళ్లకు ఆకర్షితురాలైన ఓ అమ్మాయి కిందికి దిగింది డ్రైవర్తో ఏదో చెప్పి గట్టిగా నవ్వుతోంది డ్రైవరా రిలేటివా మంచి హైటులోనే తను ఉన్న ఎత్తైన హీల్ గల చెప్పులను టకటకలాడిస్తూ లాబీ డోర్ తెరుచుకుని ఓసారి లాబీలో దృష్టి సారించిందామె ఆమె నడకను నేనెక్కడో చూసినట్లు లేదా నాకు పరిచయం ఉన్నట్లు అనిపించింది ఆమె లాబీ కుడి సోఫాల వైపు టేబుల్స్ వైపు చూస్తుంది ఆమె పృష్ఠభాగం నా కళ్ళకెదురుగా ఉంది ఆమె తన ఉదర భాగంతో నా వైపు చూస్తే నన్ను గుర్తుపడుతుంది ఒకవేళ ఆమె నా కోసం వస్తే గనక పేరయ్య చెప్పిన ఆనవాళ్ళు ప్రకారం ఆమెలాగే ఆమె ఎడమ వైపుకు తిరిగింది కొంప ముంచింది టకటకలాడిస్తూ నా వైపు రాసాగింది కాని దృష్టి ఎవరినో వెతుకుతున్నట్లుంది ఎవరూ ఆమె దృష్టిలో చిక్కుకోలేదు మరోసారి నా వైపు చూసింది బహుశా పేరయ్య చెప్పిన చిహ్నాలు గుర్తుపట్టడానికి నాలో వెదకసాగింది ఆనవాళ్లను వెంటనే కోపంలో తన వ్యానిటీ బ్యాగ్ లోంచి మొబైల్ ఫోన్ తీసి ఎవరితోనూ మాట్లాడుతూ ఇఫ్ ఇఫ్ఐం నాట్ రా పేరయ్యతోనే నా మొహం వైపు చూస్తూ తన మొహం తిప్పుకుని ఎలా వచ్చిందో అలాగే హోటల్ లాబీలోంచి బయటికెళ్లిపోయింది నా నుంచి విడాకులు తీసుకున్న నా ఎక్స్ వైఫ్ ఫాతిమా